సప్తమ భావం కలతర భావం విశేషంగా చెప్పుకుంటూ అక్కడ కలతర భావంలో ఆ స్త్రీ అనే విషయాన్ని మనం విశేషంగా చెబుతూ స్త్రీ కలయిక వలనే ఇక్కడ యోగం ఉన్నది, దాని తర్వాత మోక్షం ఉన్నది అని చెప్పడానికి జ్యోతిశాస్త్రం సంపూర్ణంగా సహకరిస్తుందన్నమాట. ఒక యజ్ఞం చేయాలన్నా, యాగం చేయాలన్నా, కృతువులు ఏమైనా చేయాలన్నా, ఒక పుణ్యకార్యం చేయాలన్నా, ఆలయ నిర్మాణం చేయాలన్నా, విగ్రహ ప్రతిష్ఠ చేయాలన్నా, చెరువులు కట్టించాలన్నా, నూతులు తవ్వించాలన్నా, పుష్కరిణి కట్టించాలన్నా, కన్యాదానం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా కూడా మన సంస్కృతి మన పురాణాల్లో చెప్పిన విశేషమైన స్థితి ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేస్తేనే అన్ని కార్యానికి ఫలితం ఉంటుందని అన్నారు. అంటే ఇక్కడ స్త్రీకి చాలా విశేషమైన స్థితి మన వాళ్ళు ఏర్పాటు చేసి ఉన్నారు. అంచేత వివాహానికి, వివాహ వ్యవస్థకి అంత విశేషమైన స్థితి ఉందని చెప్పారు. వివాహము చేసుకున్న తర్వాత సప్తమ భావం గురించి ఏం చెప్తున్నంటే కలతృభావం లగ్నాతో సప్తమ భావం అన్నమాట. వైవాహ జీవితంలో చేయవలసిన ధర్మాన్ని అంతా చేసుకుంటూ అక్కడ నుండి వైరాగ్యం పొంది మోక్ష మార్గం పొందాలి, కలిసి సన్యాసి యోగంలో ముందుకు వెళ్ళాలని చెప్తున్నమాట. అలా చేసే కార్యాలు ఏవైతే చేస్తుంటామో, సత్కార్యాలు చేస్తుంటామో మన ఆయుష్ కూడా పెరుగుతుంటుందంటారు. పూర్వకాలంలో పాపి చిరాయు అనేవారు, ఇప్పుడు కాలంలో అది పాపి చిరాయు కాదు. భగవంతుడు చూస్తుంటాడంట మంచి పనులు చేసేవాళ్ళు ఎవరైనా దొరుకుతారా అంటే అలా వెతుకుతూ నలుగురు ఐదుగురు కనబడుతున్నారు. ఆ కనబడిన నలుగురు ఐదుని అలా ఆయుష్ ఇచ్చి పెంచుతున్నాడట ఆయన. ఎందుకంటే ఎవరో ఒకరు చేయాలి కదా మంచి కార్యం లోక కళ్యాణార్థం, లేకపోతే ఆయనకి బాధే పాపాలు పెరిగిపోతే అన్ని డిపార్ట్మెంట్లో పనులు ఎక్కువైపోతాయి. అంచేత ఇక్కడ ఏంటంటే ఈ యుగంలోని పాపి చిరాయు కాదు, పుణ్యం చేసిన వాడికి చిరాయువు. ఇలా సత్కార్యం చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళ ఆయుష్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే మంచి పనులు చేస్తే వాడికి భగవంతుడు ఇంకా ఆయుష్ పెంచి వాడి చేత చేయించడానికి ప్రయత్నం చేస్తాం. మనం కూడా చూడండి, ఇంట్లో ఎవడు బాగా పనిచేస్తే వాడితో పని చేయించుకుంటాం. ఆఫీస్లో కూడా 10 మంది కుర్రాళ్ళు ఉంటే ఎవడు నిజంగా బాగా చేస్తే వాడికి ఇంకో 2 పనులు అప్పుడు చెప్తాం. అరే వాడి చేత కాదు నువ్వే చేయాలి, కావాల్సిన 50 రూపాయలు ఎక్కువ తీసుకోరా అంటాం. అంటే చేసేవాడికి పని చెప్తామండి మంచి. అంటే మన తత్వం అలాంటిది, భగవంతుడి తత్వం మనలో ఉంది, ఇంకేం లేదు. మనలో ఆల్రెడీ ఆ తత్వం ఉంది కదా, ఆత్మకారుడు ఉన్నాడు కదా లోపల. సో ఇక్కడ ఏంటంటే ఈ ఆయుష్ అనేది పెంచేది ఎక్కడంటే సప్తమ భావంలో మనం చేసే కర్మలను బట్టి మన ఆయుష్ పెరిగిపోతుంటుంది. దీర్ఘాయుష్మాన్ భవ, సంపూర్ణ ఆయుష్, పూర్ణ ఆయుష్, ఇవన్నీ సప్తమ భావంలో మనం చేసే పనులను బట్టి పెరుగుతూనే ఉంటాయి అన్నమాట. సప్తమానికి తర్వాత వచ్చేది అష్టమ భావం, అది ఆయుష్, కష్ట కష్టాల నుండి బయటపెట్టి మోక్ష మార్గం. ఇక్కడ ఒక అనుభవంతో కూడిన కష్టాలను చూపిస్తూ దాని నుండి ఎలా బయటపడాలి చెప్పేది అష్టమ స్థానం. అంటే వివాహ బంధం తర్వాత త్రేతాయుగంలో చూసాం, ద్వాపర యుగంలో చూసాం. శ్రీరామచంద్ర వారు వివాహం తర్వాత ఎంత కష్టపడ్డారో మీరు చూశారు, అరణ్యవాసంలో ఎంత కష్టపడ్డారో చూసాం మనం. అలాగే ద్వాపర యుగంలో కూడా మహాభారతంలో మనం తీసుకునేటప్పుడు పాండవులు ఏ విధంగా కష్టపడ్డారో అరణ్యవాసం అయిన తర్వాత అవన్నీ మనం చూసాం వివాహ జీవితం తర్వాత. అంటే ఈ కష్టం అనేది వివాహం తర్వాత చూపించిన కష్టం ఏదైతే ఉందో ఇది అష్టమ భావానికి సంబంధించింది. అష్ట కష్టాలు పడి ఆయుష్ పెంచుకుంటూ మోక్ష మార్గాన్ని పొందడం. అంటే ప్రతి పనిలోనూ కూడా నారాయణ అష్టాక్షి మహామంత్ర కానీ శివ పంచాక్షి మహామంత్ర సాధన కానీ చేసుకుంటూ కష్టము కష్టము కాదు మనకు భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావించి ఎవరైతే సాధన చేసుకుంటూ ముందుకెళ్తారో ఆ అష్టమ భావాన్ని దాటి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది జ్యోతిషాస్త్రం చెప్తాను. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్ 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5008. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9963-267-500, 9396-772-133.